ఎవ్వరు ఏమనుకున్నా మనం అనుకున్న మంచి మార్గాన్ని మనం చేయాలి అవును నాకు ఒక సిరీస్ చేయాలి నాకు నాకు ఒక సపోర్ట్ కావాలి అవును ఎవరు అంటే నాకు అంటే అనంతపూర్లో నిజం చెప్పాలంటే నా నాకు తగినట్టు జంట ఎవరు లేరు నిజం చెప్పాలంటే సెక్షన్ అడిగినాను ఏం సెక్షన్ హస్బెండ్ గా చేస్తావు అంటే దానికే ముందు మైతాన న్యాయ క్యారెక్టర్న చేస్తానాడు మేము ఇది కావాలని ఇద్దరు హస్బెండ్ వైఫ్ గా ఉండాలని చేసింది కాదు భగవంతే అంతే ఆ భగవంతు నిర్ణయం అంతే మీరు చెప్పండి ఇప్పుడు మేడం హిందూ మీరు ముస్లిం కదా ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్తారు అన్నారు డివోషనల్ సాంగ్స్ చేసి అన్నారు మీ ఫీలింగ్ ఎట్లుంది అంటే ఇప్పుడు ఇంత బ్యాడ్ కామెంట్స్ పెట్టారు కదా నేనైతే నిజంగా అంటే బాధపడ్డాను చాలా మంది ఏమన్నారంటే వాళ్ళ దర్గాలోకి పోయి నువ్వు చేయొచ్చు కదా నువ్వు గుళ్ళో ఎందుకు చేసావు నువ్వు ఆ అబ్బాయితో ఈ గెటప్ పేపియొచ్చు కదా నువ్వు ఎందుకు అట్లా వేసుకున్నావు నేను నిజంగా అంటే బొట్టు పెట్టినాను అది కండువా వేసుకున్నాను హిందూ మతానికి నేను గుళ్ళకి వెళ్తాము హారతి ఇస్తాను నేను బొట్టు పెట్టుకుంటాను అన్ని పాటిస్తాను నేను దేవుళ్ళ పాటలు చేశాను నేను తిరుపతికి నిజంగా అంటే ఎప్పుడు వెళ్ళినా కూడా నడిచి కొండకి వెళ్తాను నేను ఓన్లీ నేను హిందువుల దేవుళ్ళకే కాదు నేను క్రిస్టియన్ సాంగ్స్ కూడా చేశాను నేను కూడా వెళ్తున్నాను చర్చికి వెళ్తాను నాకు అందరి దేవుళ్ళు ఒకటే కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి ఏమి కూర్చొని బోర్డు మీద రాసినా కూడా వాళ్ళు మారరు.